భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటాచలం బీజేపీ మండల అధ్యక్షులు కుంజే శ్రీనివాసులు యాదవ్ బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చిత్రాల రూపంలో కేంద్రంలో పలువురికి కరపత్రాలను అందజేశారు। వెంకటాచలం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షులు కుంజే శ్రీనివాసులు యాదవ్ మండలంలోని బూత్ లెవెల్ నాయకులకు పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కరపత్రాలు అందజేసి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలిపారు। అనంతరం మండలంలోని ఇస్కపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో అందజేశారు। ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర నాయకులు ఆర్ మురళి, మాజీ మండల అధ్యక్షులు అల్లూరు ప్రసాద్ నాయుడు, హరికృష్ణ, గోవర్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు। రెండోసారి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు కరపత్రాల ద్వారా మా బూత్ కమిటీ సభ్యులకి మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। ఈ బూత్ కమిటీ సభ్యులు ప్రతి వార్డులో కూడా మన నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి తెలియజేయాలని మేమంతా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది। కాబట్టి మేము కూడా కొన్ని ప్రదేశాల్లో తిరిగి వాళ్ళకి అందరికీ కూడా ఈ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేస్తున్నాం। నమస్కారం। ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి వివరించి ఆ పథకాల పట్ల ఆకర్షితులమని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు వెంకటాచలం మండలంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది। 26 పంచాయతీలో ఉన్నటువంటి బూత్ కమిటీలలో కరపత్రాలు పంచి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరలేదో అవి చేరవేసి వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళకి ఆ పథకాలు అందే విధంగా మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సమావేశం వేసి చైతన్యపరిచే వాళ్ళకి అందజేయమని సమావేశం ఏర్పాటు చేయింది। అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం। అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇవాళ 1.7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారత ప్రభుత్వం మంజూరు చేసింది। అదేవిధంగా జన్ధన్ అకౌంట్లలో 20 కోట్ల మహిళలకు 500 ప్రకారం 3 దఫాలుగా 3,500 రూపాయలు వేయడం జరిగింది। అందులో ఈ వెంకటాచల మండలం, నెల్లూరు రూరల్ మండలం, పరిసర ప్రాంతాల్లో 20,000 మంది మహిళలకు అప్పటి కేంద్ర మంత్రి గౌరవ పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఉచిత బీమా అకౌంట్లు ఏర్పాటు చేసి ఆ యొక్క అకౌంట్లలో ఇవాళ 20,000 మంది మహిళలు ఈ యొక్క జన్ధన్ అకౌంట్లలో 5,000 రూపాయలు ఈరోజు లబ్ధి పొందారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। కాబట్టి ఈ మేము ప్రధానమంత్రి తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాల్లో, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము సైనికులా పనిచేసి ఈ యొక్క ప్రభుత్వ పథకాలను పేదలకి అందజేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి కరపత్రాల ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే బూత్ కమిటీ మెంబర్లు ఈ కరపత్రాల ద్వారా అందరికీ వివరించడం జరుగుతుంది। నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న విషయం గురించి అందరికీ ప్రజలకి వివరించడం జరుగుతుంది।